పెరుకే కలిసి కాపురం కానీ ఎప్పుడూ వివాదాలే పైకి మాత్రం ఒకటే అంటారు లోలోపల ఎన్నో కోటలు పన్నుకుంటారు ఇదంతా ఎవరి కోసమో ఇప్పటికే అర్థమై ఉంటుంది ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ తెలిసిన వారికి ఈ విషయాలన్నీ ఇట్టి అర్థమైపోతాయి రాజకీయం అంటేనే ఒక రచ్చ ఆ రచ్చపై జరిగే చర్చే ఇప్పుడు టీడీపీ బీజేపీల మధ్య దూరం పెరుగుతుందా అనే భావన కలిగేలా చేస్తోంది చెట్టపట్టలేసుకుని తిరిగినంత మాత్రాన దోస్తులు అనుకుంటే పొరపాటే మిత్రపక్షాలైనంత మాత్రాన ఎప్పటికీ వివాదాలు రాకుండా ఉంటాయనుకోవడము పొరపాటే ఇప్పుడు ఏపీలో బీజేపీ టీడీపీల పరిస్థితి చూస్తే కూడా ఇదే విషయం అర్థమవుతోంది వాస్తవానికి 2014 ఎన్నికల ముందు ఈ రెండు పార్టీలు కలుస్తాయా లేదా అనే విషయంలో ఎంత టెన్షన్ పడ్డామో తెలియదు కాదు కాసేపు మద్దతుకు ఓకే అని కాసేపు ససీమిరా అని బీజేపీ కింది స్థాయి నేతలైతే టీడీపీతో జత కట్టేది లేదని తేల్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి అంతటి ఉత్కంఠ భరిత వాతావరణం మధ్యలో రెండు పార్టీలు పట్టలెక్కేశాయి పార్టీలైతే కలిసాయి గాని ఇరు పార్టీల నేతల మధ్య ఉన్న మనస్పర్ధలు మాత్రం కలవలేకపోయాయి అధిష్టానం ఓకే చెప్పింది కాబట్టి కలిసి తిరుగుతున్నారు గాని ఒకరంటే ఒకరికి అస్సలు పడదు ఇది మొదటి నుంచి బయటపడుతూనే ఉంది ఈ మధ్య కాలంలో అది కాస్తంత ఎక్కువైంది అందుకే ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య దూరం పెరుగుతుందా అనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఈ పుకార్లకు నిదర్శనాలు లేకపోలేదు మండుతున్న పుండు మీద కారం జల్లినట్లుగా మోదీని జగన్ వెళ్లి కలవడం ఇప్పుడు టీడీపీకి మింగుడు పడని అంశం అందుకే అసలు మోదీ ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారని టీడీపీ నేతలు గుప్పుమంటుంటే ఒక ప్రధాని హోదీలో ఎవరికైనా అపాయింట్మెంట్ ఇవ్వొచ్చని బీజేపీ నేతలు సమర్థించారు దీంతో వీరిద్దరి మధ్య గట్టి యుద్ధమే నడిచింది ఎంతైనా మిత్రపక్షాలు కాబట్టి అంతకు మించిన మాటల దాడిని పెంచితే ప్రజల్లో చులకనైపోతామని సైలెంట్ అయ్యారు గాని ఎవరికి వారు మనసులో మాత్రం గుర్రుగానే ఉన్నారు వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్ ప్రధానమంత్రి మోదీని కలపడంలో ఎలాంటి తప్పు లేదనేది కూడా కొందరు రాజకీయ నిపుణులు చెబుతున్నారు ఆయన వెళ్లి ఎలాంటి విషయాలు చర్చించారనేది పక్కన పెడితే కలుసుకోవడం వరకు మాత్రం తప్పు పట్టే అంశం కాదు కానీ ఈ విషయంలోనే టీడీపీ సైతం ఇప్పుడు బీజేపీపై గుర్రుగా ఉంది అంతేకాదు ప్రతి విషయంలో వెంకయ్య నాయుడు సలహాలు తీసుకునే చంద్రబాబు ప్రస్తుతం ఆయనతో కూడా అంటి ముట్టునట్టు వ్యవహరిస్తున్నారు తాజాగా జరిగిన స్టార్టప్ కంపెనీల ప్రారంభోత్సవానికి వెంకయ్య నాయుడును చంద్రబాబు ఎందుకు పిలవలేదు అనే ప్రశ్నకు సమాధానమిదే అంతేకాదు ఐటీ పరిశ్రమల ప్రారంభోత్సవానికి సైతం వెంకయ్య నాయుడు ఊసెత్తలేదు అంటే చంద్రబాబు మనసులో కూడా బీజేపీ నిర్ణయాలపై కాస్తో కూస్తో అలకు ఉందనేది కూడా ఇక్కడ స్పష్టమవుతోంది మొత్తానికి ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య దూరం పెరుగుతోంది ఒకరంటే ఒకరికి పడటం లేదు 2014 ఎన్నికల ముందు ఏ విధంగా వివాదాలు అగ్గిరాజుకున్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా కొత్త కోల్డ్ వార్ తెరపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది అయితే అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే అప్పుడు కింది స్థాయి నేతల మధ్య మాత్రమే వార్ నడిచింది కానీ ఇప్పుడు అది ముదిరి పాకాన పడింది చంద్రబాబు మనసులో కూడా బీజేపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది మరి ఇది ఏ స్థాయికి వెళుతుందో చూడాలి